ముఖ్యమంత్రి గారు, అధ్యక్ష, మహిళా భద్రతల మీద మహిళా భద్రత గురించి జరిగే ఈ చర్చ సందర్భంగా ఈ చట్టసభలోనే ఒక బిల్లు తీసుకొని రావాలని, ఒక యాక్ట్ తీసుకొని రావాలి అనే ఆలోచనతో శాసనసభ్యులందరి సూచనలు సలహాలు తీసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇందులో భాగంగా గౌరవ ప్రతిపక్ష నాయకుడి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఆయన ఏదైనా ఈ సబ్జెక్టు మీద ఏదైనా సూచనలు సలహాలు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంతకుముందే చెప్పాను అధ్యక్ష, ఈ ఉల్లిపాయల గురించి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటా ఉంది అన్న సంగతి వివరంగా చెప్పాను. ఆ తర్వాత కూడా దీని మీద చర్చకు ఎటువంటి అభ్యంతరము లేదని కూడా చెప్పాము. చర్చ ఖచ్చితంగా జరుగుతుంది, వాళ్ళ కోరిక మేరకు కౌన్సిల్లో ఇప్పటికే చర్చ జరుగుతూ ఉంది, ఇక్కడ కూడా ఖచ్చితంగా చర్చ జరుగుతుంది వాళ్ళ కోరిక మేరకు. ఇవాళ మహిళల భద్రత మీద చర్చ జరుగుతూ ఉంది, ఈ అంశం మీద ఆయన ఏదైనా చెప్పాలనుకుంటే, సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాను. ఆయన ఈ సబ్జెక్టు మీద చర్చకు సలహాలు ఇచ్చేటట్టుగా అయితే మాత్రం మై ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఆయన వేలైతే చూపిస్తా ఉన్నాడు, బహుశా దీని మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే మీరు మాట్లాడిన తర్వాతనే నేను కొనసాగిస్తాను అధ్యక్ష. ఆయనకు మైక్ ఇవ్వండి అధ్యక్ష. ఈరోజు రైట్ రైట్ ప్లీజ్ డోంట్ క్రాస్ టాక్. అధ్యక్ష, ఏదైతే ముఖ్యమంత్రి గారు అపీల్ చేశారో, ఎందుకంటే ఈరోజు మనం మా సభ్యులు కూడా ఎందుకు ఇంత ఆందోళనగా ఉన్నారంటే, ఉదయం ఎక్కడ చూసినా 4-5 కిలోమీటర్ల క్యూలో ఉల్లిపాయల కోసం రావడం, ఈరోజు గుడివాడలో క్యూలో ఉన్న ఒక వ్యక్తి కొలాప్స్ అయిపోయి గుండె పొడుతూ అక్కడక్కడే మరణించాడు, అలాంటి తీవ్రమైన సంఘటన ఇది. దానిపైన మేము ఇన్సిస్ట్ చేస్తున్నాం, కనీసం రేపైనా మీరు దీనిపైన షార్ట్ డిస్కషన్ తీసుకోండి అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రంలో ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇవ్వాల్సిన కోరుతూ, ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్పిన దానిపైన అధ్యక్ష, రేపైనా సరే దీనిపైన చర్చ తీసుకోవాల్సి కోరుతూ. ఈరోజు అధ్యక్ష, దేశంలో మహేశ్వరరావు గారు ప్లీజ్, దేశంలో అధ్యక్ష నేను 45 మంది 50 మంది చనిపోయారు బోట్ ఇన్సిడెంట్లో, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మర్చిపోయేట్లు ఇంకా చాలా మీ అకౌంట్ అప్పుడే ప్రారంభమైంది, చాలా ఫాస్ట్ గా మీ అకౌంట్ ప్రారంభమైంది, ఏం బాధ లేదు. కానీ ఒక విషయం అధ్యక్ష, ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి నేను సబ్జెక్టే ముందు పోయా అధ్యక్ష, ఏంటంటే వీళ్ళందరూ ఇక్కడి నుంచి మోసం చేసిపోయిన వాళ్ళు అధ్యక్ష. వీళ్ళంతా ఎందుకు ఇవన్నీ మాట్లాడడం, ఎక్కడ నీకు జన్మనిచ్చింది తెలుగుదేశం పార్టీ జన్మనిస్తే తల్లికి ద్రోహం చేసిన మీరా నువ్వు మాట్లాడేది, ఇక్కడ మీరు మాట్లాడతారు, నీ అవకాశవాదం వెళ్ళావు, వెళ్ళండి, ఏం బాధ లేదు. నేను కూడా చెప్పాలని 170 చెప్పగలుగుతా మిమ్మల్ని గురించి, ఎండగట్టగలుగుతా. మీరేదో ఇక్కడ గట్టిగా మాట్లాడితే ఏదో అవుతుంది, ఏమీ కాదు మీ వల్ల అధ్యక్ష. ముఖ్యమంత్రి అదే మరి అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇద్దరు అధ్యక్ష హెరిటేజ్ ఫ్రెష్ గురించి మాట్లాడారు, అది కూడా తెలియకుండా మాట్లాడుతున్న అధ్యక్ష. హెరిటేజ్ ఫ్రెష్ మా దగ్గర లేదు, అది ఫ్యూచర్ గ్రూప్ లో ఉంది,
వాళ్ళు అమ్ముకుంటే మేము అమ్ముతున్నామని కనీసం మీ ఇంటెలిజెన్స్ ఉంది, అది కూడా కనుక్కోకుండా మీరు మాట్లాడుతున్నారంటే దివాలా కోర్తనం తప్ప ఇంకోటి కాదు. దశ నేను మాట్లాడాలనుకుంటే భారత్ సిమెంట్ గురించి మాట్లాడగలుగుతా, సాక్షి పేపర్ గురించి మాట్లాడతా, మీ కుటుంబంలో ఉండే సోలార్ విండ్ ఎనర్జీ గురించి మాట్లాడచ్చు. అవన్నీ కూడా మాట్లాడితే మీరు ఎంత వెళ్ళారో తెలుస్తుంది. అధ్యక్ష ఈరోజు ఐ విల్ గివ్ యూ ఆపర్చునిటీ, లెట్ హిమ్ కంప్లీట్. నేను ఇప్పుడు వచ్చేది మీ దగ్గరికి అన్నీ మాట్లాడదా. మీ నాగార్జున గారు ఆయన మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడనివ్వండి, తర్వాత మీరు మీకు అవకాశం ఇస్తారు మాట్లాడదు. అరే ఆయన మాట్లాడనివ్వండి. నాగార్జున గారు ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఏంటి ఒక్క నిమిషం సార్. ఇప్పుడు గౌరవ ప్రతిపక్ష నాయకులు సార్, గౌరవ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ గ్రూప్ మా దగ్గర లేదు ఫ్యూచర్లో ఉందని చెప్పారు సార్. ఒక్క నిమిషం మనం పుష్ప శ్రీవాణి గారు మాట్లాడతారు సార్, ఎందుకంటే ఆమెకి హెరిటేజ్ గ్రూప్ తరఫున బ్రహ్మణి గారు మొన్ననే ఒక చిన్న కాంప్లిమెంట్ పంపించారంట, ఆవిడ సంబంధం ఏంటో అది సార్ చెప్తారు. ఒకసారి మేడం చెప్పండి, ఒక్క నిమిషం అంటారు ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు హెరిటేజ్ గ్రూప్ అనేది మాకు సంబంధం లేదు, ఫ్యూచర్ గ్రూప్లో ఉందంటున్నారు. మన దీపావళికి బ్రాహ్మణి గారు మాకు స్వీట్స్ పంపించడం జరిగింది అధ్యక్ష, మరి హెరిటేజ్ గ్రూప్కి వాళ్ళకి సంబంధం లేకపోతే ఆవిడ పేరు మీద మాకు ఎందుకు స్వీట్స్ వచ్చాయో, హెరిటేజ్ పేరు మీద ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్. మధుసూదన్ రెడ్డి ప్లీజ్, మధుసూదన్ రెడ్డి వెళ్ళండి. అధ్యక్ష చెప్పండి సార్ ప్లీజ్ ప్లీజ్ లెట్ హిమ్ హావ్ ప్లీజ్. ఆయన మాట్లాడమన్నారు, ఆయన మాట్లాడతారు తర్వాత మీరు. హెరిటేజ్ ఫ్రూట్స్ కి హెరిటేజ్ ఫ్రెష్కి డిఫరెన్స్ తెలియకపోతే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావడం లేదు. నేను చెప్పాను హెరిటేజ్ ఫ్రెష్ అని వాడాను, అందులో రెండు డివిజన్లు, హెరిటేజ్ ఫుడ్స్ వేరే, హెరిటేజ్ ఫ్రెష్ వేరే. హెరిటేజ్ ఫ్రెష్ రీటైల్ చేస్తా ఉంటే అది ఫ్యూచర్ గ్రూప్కి వెళ్ళిందని చెప్పాను. ఆ మాత్రం కూడా డిఫరెన్స్ తెలియకుండా బురద జల్లాలి కాబట్టి బురద జల్లడానికి ఉత్సాహం పెట్టారు అందుకని అధ్యక్ష. ఎందుకంటే ఈ హౌస్లో జల సమస్యలన్నీ గాలి వదిలిపెట్టి 24 గంటలు నా మీద బురద జల్లితే వీళ్ళకి ఆనందం అధ్యక్ష. ముఖ్యమంత్రి చాలా హ్యాపీగా ఉంటారు, చల్లని పర్వాలేదు అధ్యక్ష. ఈరోజు మధుసూదన్ రెడ్డి గారు ఈరోజు అధ్యక్ష ప్లీజ్, నిర్భయ కేసు జరిగిన తర్వాత ఈ దేశంలో దేశం అంతా కూడా ఒక పెద్ద నిర్భయ ఎవరో తెలియకపోతే ఎవరేం చేస్తారు అధ్యక్ష? ప్రతి ఒక్క దానికి పడాలనేటువంటి ఎవరేం చేయగలుగుతారు అని. నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అధ్యక్ష దేశం అంతా కూడా ఒక ఆందోళన రావడం, సంఘటన ఢిల్లీలో జరిగిన గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో కూడా ఆడపిల్లలకు భద్రత ఉందా, మనం బయట పోతే సేఫ్గా ఇంటికి రాగలుగుతామా, మన పిల్లల్ని బయట పంపించడానికి ఏ తల్లిదండ్రులు కూడా సాహసం చేయలేని పరిస్థితి వచ్చింది దిశ. అందుకే నిర్భయ చట్టాన్ని కూడా తీసుకొచ్చి ఇందులో డబ్బులు కూడా మొబిలైజ్ చేసి కఠినంగా శిక్షించాలని ఆ రోజు నిర్ణయం చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ కూడా ఒక చట్టం తీసుకొచ్చారు దిశ. ఆ చట్టం అయిన తర్వాత దిశ నిన్న దిశ హైదరాబాద్లో జరిగిన సంఘటన చాలా దారుణం, ఘోరాతి ఘోరం. ఏదైతే టోల్ గేట్ పక్కనే నలుగురు మనుషులు ఎంత దారుణంగా దిశపైన అత్యాచారం చేయడమే కాకుండా అతిదారుణంగా చంపి చాలా మూర్ఖత్వంగా చాలా రాక్షసంగా ప్రవర్తించారు దిశ. ఆ ఇన్సిడెంట్లో ఏం జరిగిందో మనందరం కూడా చూసాం దిశ. అదే మరి యూపీలో ఉన్నావ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ కూడా దేశాన్ని కలిచివేసే పరిస్థితి వచ్చింది. అందరిలో కూడా ఒక ఆందోళన, ఒక బాధ, ఒక ఆవేశం. ఈ దేశంలో
ఆడపిల్లలకు రక్షణ ఉందా లేదా, రక్షణ కావాలంటే ఏం చేయాలి అనే విషయంపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి మేము ఒక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి చెప్పడం సంతోషం. ఎందుకంటే చట్టాన్ని సమర్థవంతంగా మనం అమలు చేసినప్పుడే మనకు ఫలితాలు వస్తాయి. చట్టాలు నిర్భయ చట్టం ఈరోజు పార్లమెంట్లో కానీ బయట కానీ చర్చ జరుగుతూ ఉంది. ఇన్ని సంవత్సరాలైనా నిర్భయ చట్టంలో ఎవరైతే నిర్భయకు జరిగిన అన్యాయం ఆ నిందితుల్ని ఇంతవరకు యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు కాబట్టి నిన్నే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్పీల్ చేస్తే వాళ్ళని పర్ధం చేయమంటే కాదు క్షమాభిక్ష పెట్టే సమస్యలే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. అదే సమయంలో అధ్యక్ష నేను ఇక్కడ ప్రభుత్వాన్ని కోరేది నిర్భయ దిశ ఇవన్నీ కొన్ని జరిగినా మన రాష్ట్రంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి జరుగుతున్నాయి కూడా. ఆ విషయంలో కూడా ఇక్కడే నాయకులు పాత చరిత్ర మీరు మాట్లాడుతున్నారు. ఇటీవల జరిగిన సంఘటన కూడా మీరు చూస్తే అధ్యక్ష 8/12/2019 తిరుపతిలో ముళ్ళపూడిలో బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరు యువకులు లిఫ్ట్ ఇస్తామని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డ యువకులు నిందితుల్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. 7/12/2019 విజయవాడ బాలికపై ఒక యువకుడు అత్యాచారం, పుట్టినరోజు పేరుతో ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యం చేయడం, బాలికపై అత్యాచారానికి సహకరించిన తల్లి ఆ యువకుడి తల్లి వాళ్ళిద్దరు కూడా అరెస్ట్ చేశారు. 4/12/2019 విజయవాడ భవానీపురంలో బాలికపై అత్యాచారం, పూల డెకరేషన్కి వెళ్లిన బాలికపై అత్యాచారం చేసిన సాయితో పాటు అతని స్నేహితులు కూడా బాలికపై అత్యాచారం చేశారని పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. సాయితో పాటు అతని స్నేహితులపై కూడా కేసులు పెట్టారు. 26/11/2019 గుంటూరు జిల్లా వినుకొండ మండలం నీలగంగవరం వివాహితపై కామందుడు అత్యాచారం, ఇది అత్యాచారం అనంతరం వివాహితపై యాసిడ్ దాడి, 20 రోజులు గడుస్తున్న ఇంతవరకు పోలీసులు చర్య తీసుకోలేదని వాళ్ళ తల్లిదండ్రుల ఆందోళన. కలికెర దిశ చిత్తూరు జిల్లాలో వత్తేగళ్ళలో 10 ఏళ్ల బాలికపై యువకుడి అత్యాచారం, గుంటూరు దిశ 19/11/2019 సత్తెనపల్లి బాలికపై యువకుడు అత్యాచారం, ప్రేమ పేరుతో బాలికను మోసం చేసి వెటరీ హాస్పిటల్లో కంప్యూటర్ ఆపరేటర్ శివనాయక్, 17/11/2019 దిశ విశాఖలో ఇద్దరు బాలికలు ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన నీతుడు అరవింద్, ఇంకొక పక్క దిశ 13/11/2019 మండవల్లి మండలం భైరవపట్నంలో 3 ఏళ్ల బాలికపై అత్యాచారం, అధ్యక్ష 3 ఏళ్ళు 6 ఏళ్ళు బాలికలపై కూడా అత్యాచారం చేస్తున్నారంటే ఈ కామందుల్ని ఈ రాక్షసుల్ని ఏమన్నా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 6/11/2019 దిశ 6/11/2019 తిరుపతి వెటరీ యూనివర్సిటీలో మహిళా అటెండర్పై 3 ఉద్యోగులు సామూహిక హత్యాప్రయత్నం, 28/10/2019 దిశ రాజానగరం 7th డే ఒక ప్రిన్సిపల్ పైన దిశ తమ కుమార్తెపై అత్యాచారం చేసి చంపేశారని ఫిర్యాదు చేశారు. అదే మాదిరిగా మళ్ళా 2-3 సార్లు జరిగితే తర్వాత అతను తప్పించారు, ప్రిన్సిపల్ తప్పించి స్టూడెంట్స్ అంతా ఆందోళన చేసిన తర్వాత కొంత యాక్షన్ చేశారు. అంటే ఆ దిశ సమస్యలు ఎక్కడైతే ఆడవాళ్ళు వస్తున్నారో ఆడపిల్లలు ఉన్నారో అక్కడంతా కూడా దారుణాలు, అదే మాదిరిగా ఏమరపాటుతో వాళ్ళు మోసం చేసి అత్యాచారాలు చేయడం ఇది ఒక ఆర్డర్ ఆఫ్ డిగ్రీగా తయారైంది. అనంతపురం జిల్లా దిశ సోమిందేపల్లి మండలం ఈదుల బలపురం ఒక వివాహితని లైంగిక వేధిస్తున్న ఒక వ్యక్తి భర్తను ఒక ఇంట్లో బంధించి భార్యను మానభంగం చేసే పరిస్థితి వచ్చారు. ఇది సభ్య సమాజం సిగ్గుతో తలంచుకోవాల్సిన అవసరం ఉంది. భర్త కళ్ళ ముందర భార్యని అత్యాచారం చేస్తే ఇంట్లో బంధిస్తే ఎంత దారుణో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గుంటూరు దిశ 20/10/2019 పెదగార్లపాడులో బాలికపై అత్యాచారం చేసిన యువకుడు, 29/8/2019 10 ఏళ్ల బాలికపై రాజేష్ అనే యువకుడు అత్యాచార ప్రయత్నం, కారులో బాలికను తీసుకెళ్లి
అత్యాచారం చేయడం, ఇది కూడా దిశ చాలా నీచంగా. అరకు లోయలో 24/8/2019 దారుణంగా శరభగూడ సమీపంలో బాలికపై అత్యాచారం చేయడం, బండరాయితో మోదీ ఇది జరిగిన తర్వాత ఆ అమ్మాయిని చంపేయడం, అదే మరిగా తిరుపతి మదనపల్లిలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై ముగ్గురు యువకుల అత్యాచారం, అంద్రినివా కాలం వద్ద అఘాయిత్యం, ముదివేడు పోలీసులు వాళ్ళు కూడా అదుపులో తీసుకున్నారు, చిత్తూరు దిశ ప్రేమ జంటపై అటవీ శాఖ సిబ్బంది దౌర్జన్యం, ఆర్సిలీ హిల్స్ పర్యటనకు వచ్చిన ప్రేమ జంటపై దాడి చేసి యువతని అత్యాచారం చేయబోతే అతను ప్రతిఘటిస్తే వీళ్ళు పారిపోయే పరిస్థితికి వచ్చారు, చింతూరు ఏజెన్సీలో దారుణ దిశ బాలికపై అత్యాచారం హత్య 14/8/2019 దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించినటువంటి దుండగులు, అదే మరిగా దిశ 15/8/2019 వివాహితపై విజయవాడలో మాయమాటలు చెప్పి మచిలీపట్నం తీసుకెళ్లి ఆటో డ్రైవర్ వెంకయ్యని అతను మరో ముగ్గురు ఆ అమ్మాయి పైన అత్యాచార ప్రయత్నం చేయడం, అదే మరిగా దిశ 8/8/2019 ఒక ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇదే మరి ఒక అమ్మాయి పైన అత్యాచారం చేయడం, కారంచేట్ల దిశ 21/7/2019 యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారం, పోలీస్ ఫిర్యాదు నిందుల కోసం గాలింపు, 19/7/2019 దిశ 14 ఏళ్ల యువకుడు అత్యాచారం ఒక బాలికను బెదిరిస్తూ చేయడం, ఈ విధంగా దిశ ఇంకో పక్కన ఇంటర్ విద్యార్థులపై సామూహిక అత్యాచారం 13/7/2019 ఓగిస్పేటలో దారుణ దిశ 13 ఏళ్ల బాలికపై అన్నయ్య వరుసకు వచ్చే వ్యక్తి అత్యాచారం చేయడం, కాకినాడలో దిశ యువతిపై సామూహిక అత్యాచారం 4 యువకులు కలిసి ఆ అమ్మాయిని వేధించి చాలా దారుణంగా ఇది చేయడం, అధ్యక్ష ఇవన్నీ చూస్తే అధ్యక్ష చాలా సంఘటనలు జరిగాయి. దీంట్లో నేను ముఖ్యమంత్రి గారిని కోరేది, ఒంగోలులో మైనర బాలికపై వైసీపీ కార్యకర్త షేక్ బాజీ మరో 5 కలిసి అత్యాచారం చేయడం, ఇది 23/6/2019 అనంతపురం జిల్లా అధ్యక్ష యూదుల పరపురంలో వైసీపీ నేత ఆదినారాయణ రెడ్డి ఒక మహిళ భర్తను బంధించి ఆమెపై అత్యాచారం చేయడం, ఈస్ట్ గోదావరి జిల్లా మాట్రికోన మండలం పల్లం గ్రామంలో వాలంటీర్గా మీరు పెట్టిన వ్యక్తి మాధవ వర్మ ఒక మహిళని లైంగికంగా వేధిస్తే ఆమె హత్య చేసుకునింది, అదే మరిగా దిశ దాచేపల్లి మండలం పెదగార్లపాడు నరేందర్ రెడ్డి ఒక బాలిక పైన అత్యాచారం చేస్తే వాళ్ళు నా దగ్గరకు వచ్చినాక నేను గట్టిగా కండెమ్ చేస్తే తర్వాత 5 లక్షల రూపాయలు మీరు ఇచ్చారు, నిన్నే అధ్యక్ష కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం సిమెంట్ నగరం వాలంటీరు చింతకుంట చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వ్యక్తి ఒక మహిళపై అత్యాచారం ఇవ్వండి, నేను పంపిస్తాను, మీరు ఏదైతే ఉన్నాయో అవన్నీ పంపిస్తాను, అవి ఇవ్వండి, తర్వాత మీరు సాక్షి ఇవ్వండి, పంపిస్తాను మీకు ఒక మంచి అధ్యక్ష ప్లీజ్ రెండు రాష్ట్రాల్లో ఒక నిమిషం రెండు రాష్ట్రాల అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు, వీ ఆర్ వెరీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది ఉమెన్, మనందరం ఒక మంచి చట్టాన్ని తయారు చేసేందుకు మీ తాలూకా వాల్యుబుల్ అడ్వైజెస్ని మీ తాలూకు సజెషన్స్ని మీరు ఇవ్వండి, తప్పనిసరిగా గవర్నమెంట్ ఈజ్ ఇన్ ద పొజిషన్ టు ఇవ్వండి ఇవ్వండి. ఇది కాకుండా అధ్యక్ష మీరు ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో మీరు చూస్తే అధ్యక్ష హిందూపూర్ ఎమ్మెల్యే పైన ఆడపిల్లల అత్యాచారం పైన ఒక ఎఫ్ఐఆర్ కూడా ఉంది అధ్యక్ష, ఎంపీ పైన హిందూపూర్ ఎంపీ పైన ఈరోజు మీరు చూసే అధ్యక్ష హిందూపూర్ ఎంపీ పైన ప్లీజ్ ఆడపిల్లల పైన అత్యాచారం పైన ఇది రికార్డ్ అండి అధ్యక్ష, అన్ని పేపర్లు పార్లమెంట్ లో కూడా కోడై కూసే పరిస్థితి, ఎఫ్ఐఆర్ ఇన్ ఆనరబుల్ హైకోర్ట్ అగెన్స్ట్ క్రైమ్ వెంకటేశ్వరరావు ప్లీజ్ నేను ఇక్కడ పంపిస్తాను అధ్యక్ష మీకు, నేను మీకే పంపిస్తున్నాను, నేను హిందూపూర్ ఎంపీ పైన కేసు ఉందని చెప్తున్నారు, ఆ విషయం మీరు మీ రికార్డులో ఉంది, ఒక్క నిమిషం చంద్రబాబు, అదే కాకుండా అత్యాచారం కేసే ఉంది, ఏం చెప్పండి
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.